ఏపీలో సీన్ రివర్స్. టీడీపీలోకి వైసీపీ నేత. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జంపింగ్లు జోరు అందుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి 3 నెలలు కూడా కాకుండానే ప్రతిపక్ష టీడీపీకి వరుస పెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు జంప్ చేస్తారు, ఎవరు ఏ పార్టీలోకి వెళతారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 4 రోజులకే 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళిపోయారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన కీలక నేతలు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, బాపట్లలో ఓడిన అన్నం సతీష్ బీజేపీలోకి వెళితే, అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిన ఆడారి ఆనంద్ వైసీపీ బాట పట్టారు. ప్రతిపాడిలో ఓడిన వరుపుల రాజాది కూడా అదే దారిగా కనపడుతోంది. ఇక మాజీ మంత్రుల కుటుంబ సభ్యులు సైతం వైసీపీ వైపు చూస్తున్నారు. ఓ మాజీ మంత్రి కుమార్తె ఇప్పటికే జగన్ను కలవగా, తాజాగా సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు టీడీపీకి రాజీనామా చేశారు. ఇలా టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్న క్రమంలో సీన్ రివర్స్ అయింది. వైసీపీకి చెందిన ఓ రెబల్ నేత టీడీపీలో చేరారు. వైసీపీ రెబల్ అభ్యర్థి దున్ను దొర ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువ కప్పుకున్నారు. గత ఎన్నికల్లో దున్ను దొర అరకు నుంచి వైసీపీ అసెంబ్లీ సీట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి దున్ను దొర 2వ స్థానంలో నిలిచారు. దున్ను దొరతో పాటు అరకు నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచులు ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. అసలే అరకు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి టైంలో అక్కడ ఓటింగ్ పరంగా పట్టున్న నేత టీడీపీలో చేరడం కాస్త ఉపశమనమే. ఎన్నికల తర్వాత అధికార పార్టీకి చెందిన నేత టీడీపీలో చేరడం రాజకీయంగా కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది.